కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించడం, ఆ తర్వాత పేదలకు ప్రభుత్వం సహాయం చేస్తామని ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు కావడం లేదని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ అన్నారు. 12 కేజీల రేషన్ బియ్యం కొంతమందికే ఇచ్చారని, 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించినా ఎవరి అకౌంట్లోకి అవి రాలేదని ఆయన అన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గడిచిన 15 రోజుల నుంచి ఈ కరోనా మహమ్మారి ఎదుర్కొనేదానికి జర్నలిస్టులు అందరూ, పాత్రికేయ మిత్రులందరూ, అట్లాగే పోలీస్ శాఖ వారు, మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్య శాఖ, తదితర అధికారులు, అనధికారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా నిజంగా ఎంతో పెద్ద ఎత్తున సర్వీస్ చేస్తూ స్వచ్ఛందంగా ప్రాణాలకు తెగించి మరీ పాటుపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైన విషయం, నిజంగా ఒక 15 రోజుల నుంచి ఖమ్మం జిల్లాలో కరోనా అనేది ఆ ఎఫెక్ట్ మన దగ్గర లేగినందుకు ఎంతో సంతోషించాం. కానీ దురదృష్టం ఏంటంటే నిన్న మొన్న మన దగ్గర కూడా ఒక పాజిటివ్ కేసు రావటం చాలా బాధాకరం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కేవలం అది మాటలు పరిమితమే తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికల్లా ఆయన అనుకున్న విధంగా చేయలేకపోతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే రేషన్ ప్రతి వ్యక్తికి 12 కేజీల బియ్యము 1500 రూపాయలు డబ్బులు వేస్తా అని ఒక వారం రోజుల క్రితమే, దాదాపు 10 రోజుల క్రితమే చెప్పినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా డబ్బులు ఇంకా వాళ్ళకి ఎవరికి అందలేదు. అట్లాగే బియ్యాన్ని కూడా పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో పాత రేషన్ కార్డులు ఉన్నంత వరకే ఇచ్చేసి చేతులు దులుపుకుందామనే ఆలోచనతో ఉన్నారు. అడిగినప్పుడు అర్హులు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మా పిసిసి ప్రెసిడెంట్ గారు, అట్లాగే మా సిఎల్పి లీడర్ గారు కూడా డిమాండ్ చేశారు. 1500 రూపాయలు బియ్యం పంపిణీ చేయొచ్చు, కానీ ఆ విషయాన్ని పక్కకు పెట్టి, వాళ్ళ దగ్గర ఉన్న డేటాని పక్కకు పెట్టేసి ఇప్పుడేదో కొత్తగా మళ్ళీ అర్హులైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళందరినీ అర్హులు ఎవరో గుర్తించి పంపించవలసిందిగా స్థానిక సర్పంచులకి, అట్లాగే స్థానిక విఆర్ఓలకి చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీసులో ఆల్రెడీ అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ బియ్యము డబ్బుల్ని వెంటనే ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.